హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మీ శివాని. గాయ్స్, సో ఇవాళ మనం చార్మినార్ స్ట్రీట్ ఫుడ్ ట్రై చేద్దాము. నాకు తెలుసు ఏంటి మధ్యాహ్నం వెళ్ళినావు అనుకుంటున్నారు కదా. సో ఇది రంజాన్ సీజన్, సో నైట్ వెళ్తే చాలా జనాలు ఉంటారని చెప్పేసి ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసినాము. ఇంకా ఫస్ట్ అయితే ఏదైనా చల్లగా తాగబుద్ది అయింది, ఎందుకంటే అంత ఎండ కొడుతుంది. సో ఇంకా షుగర్ కేన్ జ్యూస్ ఆర్డర్ చేసేసుకొని తాగినాము. అసలు క్రేజీ అనిపించనుండే. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం గుప్పలు గుప్పలుగా ఉన్నాయి సినిమాలు. ఆఫ్టర్నూన్ మిట్ట మధ్యాహ్నం వచ్చినాము తినడానికి, చూసేసరికి ఏం లేవు. అందుకు షుగర్ కేన్ చూస్తాం. షుగర్ కేన్ జ్యూస్ తాగిన తర్వాత నేను ఈ శివాన్ని మమ్మల్ని ఎండలు ఎండిపిస్తుంది. ఎండలు ఎండిపిస్తున్నా ఓవర్ యాక్షన్. యాక్చువల్లీ మేము కరెక్ట్ లంచ్ టైంకి వెళ్ళాము, లైక్ 12:30, 1 అయింది కావచ్చు. ఒక్క స్టాల్ కూడా ఓపెన్ అయ్యలేదు, అంటే అక్కడక్కడ ఓపెన్ అయి ఉన్నాయి అనుకోండి అంతే. అండ్ ఇప్పుడు మనం మిలాన్ జ్యూస్ సెంటర్కి వచ్చినాము. మిలాన్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి, షాదూద్ మలాయ్ కదా, అదే అండి మల్బెరీ మలాయ్. సో అది వచ్చేసి 100 రూపీస్. అండ్ ఆల్సో ఇది సమ్మర్ కాబట్టి మ్యాంగో సీజనల్ ఫ్రూట్ కాబట్టి వీళ్ళ దగ్గర మ్యాంగో మలాయ్ కూడా చాలా ఫేమస్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. అది వచ్చేసి 80 రూపీస్. క్యాషియర్ సరిగా పెట్టి కాటన్ క్యాండీ కాలో ఫ్రెండ్స్. కొంతమంది కాటన్ క్యాండీ ఇష్టం ఉండదు అనమాట, సో అందుకే పెడుతున్నాను. అసలు థ్యాంక్ గాడ్ అనుకోవాలి, ఎందుకంటే అంత ఎండలు ఎట్లా తిరుగుతాం రా బాబు అనుకునే టైంలోనే సడన్ గా వెదర్ చేంజ్ అయ్యింది. సో ఇంకా లంచ్ టైం అయిందని చెప్పేసి హోటల్ షాదాబ్కి వెళ్తున్నాము. అందరికీ తెలిసిందే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ హైదరాబాదీ మటన్ బిర్యానీ అంటే దట్ ఈస్ షాదాబ్. నేనైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఇట్లా టేస్ట్ చేద్దాము అది ఇది అని చెప్పేసి, కానీ చార్మినార్కి వచ్చినప్పుడు అలా అస్సలు కుదరదు. సో ఇది ఫస్ట్ టైం అనమాట, చలో లెట్స్ గో అండ్ టేస్ట్ ఇట్. కానీ ఒక్కటి ఏంటంటే వెయిటింగ్ టైం అబ్బా ఏంది, 20 to 30 minutes, కొన్ని కొన్నిసార్లు అయితే హార్స్ కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఏమనిపిస్తుంది వెయిట్ చేసిన తర్వాత ఫేసెస్ ఇట్లుంటాయి అనమాట. తనుశ్రీ అన్నారు హాయ్. ఓ హాయ్ చెప్పాలంటే మాస్క్ తీయాలా, నాకు తెలియదే. ఇంకా చాలా రోజులు అవుతుంది కదా ఇట్లాంటి గ్లాస్ బాటిల్స్ చూసి థమ్స్అప్వి. ఇంకా బిర్యానీకి వచ్చేసరికి ఫస్ట్ టైం ఏంటంటే మటన్ ఎప్పుడు నేను తినలేదు రెస్టారెంట్లో, చికెన్నే ఎక్కువ ప్రిఫర్ చేస్తా ఎందుకంటే మటన్ ఎందుకని చెప్పి. కానీ ఈ బిర్యానీ అయితే చాలా బాగుంది, మంచిగా కుక్ అయింది, ఇంకా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది. ఒకవేళ ట్రై చేయకపోతే పక్కా ట్రై చేయండి. మళ్ళీ చార్మినార్కి రిటర్న్ అయిపోతున్నాము, ఎందుకంటే కొన్ని టేజెస్ ఏ ఉన్నాయి. సో స్టార్ట్ అయినామో లేదో, ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయింది. నార్మల్ వర్షం కూడా కాదు, రాళ్ళ వర్షం. అసలు ఫస్ట్ టైం అనమాట ఇట్లాంటి ఎక్స్పీరియన్స్, క్రేజీ అనిపించిన ఉండే తనుకి, నాకు కానీ సౌమ్యకి కానీ. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి అలక్బర్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అనమాట. సో వీళ్ళ దగ్గర ఉన్న చికెన్ 65, తందూరి రోటీ విత్ పరాటా కాంబినేషన్ అయితే చాలామంది చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు చూడడానికి ఆఫ్టర్నూన్ కాబట్టి ఇట్లుంది, కానీ ఈవినింగ్ వస్తే మీకు అస్సలు ప్లేస్ దొరకదు. యాక్చువల్గా హైలైట్ ఏంటంటే ఆ రోజు తను నాన్ వెజ్ తినదనమాట థర్స్డే కాబట్టి, ఇంకా భయ్య ఏమన్నా వెజ్ ఆప్షన్స్ ఉన్నాయని అడిగిన ఉండే. ఆయన ఏమన్నారు తెలుసా, స్ప్రైట్ వాటర్ బాటిల్ థమ్సప్ అని చెప్పిండు. ఎంత నవ్వుకున్నామంటే క్రేజీ అనిపించింది. యాక్చువల్గా ఈ ప్లేస్కి సెకండ్ టైం అనమాట రావడము, లాస్ట్ టైం కూడా ఇదే టైం రంజాన్ టైంకే వచ్చిన, లైక్ మంచిగా స్ట్రీట్ ఫుడ్ వీడియో వేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు.
అండ్ దీని టేస్ట్ విషయానికి వచ్చినట్టయితే చాలా బాగుంటుంది, లైక్ పరట పరటలా ఉండదు. నాకైతే రుమాల్ రొట్టి లాగా అనిపించింది. ఎందుకు తింటలేవు చెప్పు? ఫాస్టింగ్, వెజ్ ఫాస్టింగా నాన్ వెజ్? ఫాస్టింగా రంజాన్ కదా. ఎంత బాగుంది తెలుసా అసలు, క్రేజీ ఉంది. అసలు ఆ టైంకి వెదర్ అయితే చాలా బాగుంటాయి. సో అందుకని చెప్పేసి ఇంకా నిమ్రా కెఫే అండ్ బేకరీలో ఇరానీ చాయ్ చాలా ఫేమస్ కదా, అందుకని చెప్పేసి తీసుకుందామని వెళ్ళినాము. సో వీళ్ళ దగ్గర రంజాన్కి బాద్షా అని ఒక స్పెషల్ అనమాట. సో ఇది రంజాన్కి మాత్రమే ఉంటుంది. ఖజూర్ బిస్కెట్, కాజు బిస్కెట్, ఫ్రూట్ బిస్కెట్, పిస్తా బిస్కెట్, చెరీ కోకోనట్, చాయ్వాలా ఉస్మానియా, బ్లాక్ కాజు, జామ్ బిస్కెట్, బోర్డ్ బిస్కెట్, ఈ రంజాన్ కా స్పెషల్ ఐటమ్ బాలుషా. క్యా హై అంకల్? బాలుషా రంజాన్ కా స్పెషల్ ఐటమ్. ఓకే. హాలి సాల్ మే ఏక మహీనా బతా హై. ఓకే. ఓకే. థాంక్ యూ. తో మిల్తే హై. ఏ చల్ల అయితే తాగేసి. ఇది తాగే నింక హాలి నింక హాలి నింక. హే చీజ్ రా. ఇంకా మంచిగా వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ టీ తాగిన తర్వాత నెక్స్ట్ ఇంకా లాస్ట్ స్టాప్ అనమాట మనము వెళ్ళేది. సో ఈ చైనీస్ హబ్ అనే ప్లేస్ మక్కా మసీద్కి ఆపోజిట్లోనే ఉంటుంది. ఈ ప్లేస్లో ఫేమస్ ఐటమ్స్ వచ్చేసి స్ప్రింగ్ రోల్స్ ఇంకా చికెన్ స్టిక్స్ అనమాట. ఎక్కువ ఈ టూ ప్రిఫర్ చేస్తారు. సో ఇప్పుడు మనం చికెన్ స్టిక్స్ ఆర్డర్ చేసుకున్నాము. అండ్ ఒక్క ప్లేట్కి వచ్చేసి 4 స్టిక్స్ వస్తాయి. అండ్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్. నాకైతే ఇవి నచ్చినాయి. టేస్ట్ ఎట్లుందంటే బయట మనము చికెన్ పకోడీ తింటాం కదా, అట్లనే ఉండేది టేస్ట్. ప్రతి వీడియో నీళ్ళని కుడిచి తాగినట్టు తాగాలి, అందంగా ఉంటారు అని చూసినా పెట్టినా చూసినా బాగుంది సార్, బ్యూటిఫుల్ టేస్ట్. ఇంకా లాస్ట్కి సౌమ్య హలీం కావాలంటే పిస్తా హౌస్కి వెళ్ళి ఉండే ఇంకా పార్సల్ తీసేసుకొని ఇంటికి రిటర్న్ అయిపోయినాము. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ డూ దెన్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఈస్ మీ శివాని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.